ఏపీలో 9 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ 3 పట్టభద్రులు 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సంబంధించి వైసీపీ హవా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇటు తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ స్థానానికి వెళ్తే వైసీపీ అభ్యర్థి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హవా కొనసాగించారు. బాబురెడ్డి పీడీఎఫ్ అభ్యర్థి బాబురెడ్డిపై నువ్వా నేనా చివరి వరకు ఉత్కంఠ భరితంగా ఈ ఫలితాలు కొనసాగాయి. మొదటి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు ఫలితాలు ఉత్కంఠంగా సాగాయి. రెండో ప్రాధాన్యతతో వైసీపీ అభ్యర్థి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విజయం సాధించారు. మరోవైపు 3 పట్టభద్ర స్థానానికి సంబంధించి ఏపీలో తూర్పు రాయలసీమ స్థానానికి సంబంధించి టీడీపీ అభ్యర్థి కంచల్ల శ్రీకాంత్ ఆధిక్యంలో ముందంజలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు. అయితే టీడీపీ నేతలు చెప్పిన విధంగా ఈ మార్పు రేపు రానున్న సాధారణ ఎన్నికలు ఫైనల్ గా చేస్తాయని చెప్పి టీడీపీ నేతలు తెలుగు తమ్ముళ్లు చెప్పారు. అయితే దాదాపు 16,000 ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థి పట్టభద్ర స్థానాన్ని టీడీపీ అభ్యర్థి కంచల్ల శ్రీకాంత్ ఆధిక్యంలో ఉన్నారు. అయితే దాదాపు విజయం ఖాయమని తెలుగు తమ్ముళ్లు టీడీపీ కార్యాలయాల్లో సంబరాలు చేసుకుంటున్నారు, బాణా సంచాలు పేల్చుకుంటున్నారు. మరోవైపు వైసీపీ అభ్యర్థి ఉపాధ్యాయ స్థానానికి సంబంధించిన వైసీపీ అభ్యర్థి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పీడీఎఫ్ అభ్యర్థి బాబురెడ్డిపై 1055 ఓట్లతో విజయం సాధించారు. మరోవైపు ఆయన విజయంపై టీడీపీ ప్రధాన ఆరోపణ ప్రతిపక్ష ప్రధాన ఆరోపణ చేస్తుంది. రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరగలేదు, ఓటుకు నోటు ఇచ్చారని చెప్పి ప్రతిపక్షాల ఆరోపణ ఉంది. అయితే వైసీపీ కార్యకర్తలు ఒక డైలాగ్ అయితే వినిపిస్తున్నారు, ఎప్పుడు వచ్చాను కాదనే బుల్లెట్ దిగిందా లేదా అనే విధంగా, విజయం వరించిందా లేదా అనే విధంగా వైసీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నాం, బాణాసంచాలు చేసుకున్నాం. మరి కాసేపటి ఈవినింగ్ లోపు పట్టభద్ర స్థానాల నుంచి కంచర్ల శ్రీకాంత్ పేర్నాటి శ్యామ్ ప్రసాద్ సంబంధించిన ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. అయితే ఉపాధ్యాయ ఎమ్మెల్యే సంబంధించి పర్వతరెడ్డి బాబురెడ్డి మధ్య ఓట్ల లెక్కింపు విషయంలో నువ్వా నేనా విజయం నీదా నాదా సై అనే విధంగా ఈ ఉత్కంఠ లెక్కింపు ఫలితాలు ఏర్పడ్డాయి. అయితే మొత్తం మీద ఈ పట్టభద్ర స్థానానికి సంబంధించి ఈ వైసీపీ అభ్యర్థి వెనుకంజలో ఉండడం, టీడీపీ అభ్యర్థి ముందంజలో ఉండడంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రాధాన్యత సంచరించుకుంది.